కావాలంటే మొత్తం పోలీస్ ప్రొటెక్షన్ ని తీసుకురానివ్వు. పర్వాలేదు, నేను మాత్రం ఆమెను కలవాల. కావాలంటే మొత్తం పోలీస్ ప్రొటెక్షన్ ని తీసుకురానివ్వు. పర్వాలేదు, నేను మాత్రం ఆమెను కలవాల. ప్లీజ్ బషీర్, ఈ ఒక్క సాయం నాకు చేయి. ప్రయత్నిస్తాను మేడం. నేను రేపు పొద్దున్న నుంచి గుడికాడనే ఉంటాను, మీరు వచ్చేదాకా ఆడనే ఉంటాను. ఉంటాను బషీర్. నువ్వు ఫోన్ మాట్లాడడం నేను విన్నాను. నిజంగా హైదరాబాద్ వెళ్తావా బావకు సాయం చేయడానిక? అప్పతో చెప్పకు ప్లీజ్. చెప్పను, నేను నీతో వస్తాను. వెళ్దాం పద. సార్ నిన్ను తీసుకురమ్మన్నారు. ఇంతకుముందు నా మీద నా ఫ్యామిలీ మీద అటాక్ జరిగిన విషయం మీకందరికీ తెలుసు. అది జరిపించింది సెల్వరాజస్వామినని మా ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. అతడు బాంబే గ్యాంగ్స్టర్ భిక్షుకి నన్ను చంపడానికి కాంట్రాక్ట్ ఇచ్చాడు. నేను జరిపిన కాల్పుల్లో భిక్షు చనిపోయాడు. సెల్వస్వామి మా ఇంటి మీద జరిపిన దాడిలో ఇద్దరు కానిస్టేబుల్స్ చనిపోయారు. సో అతన్ని అరెస్ట్ చేశాం, కాసేపట్లో ఇక్కడికి తీసుకొస్తాం. కొంతకాలం క్రితం పాషా అనే వ్యక్తి ఇక్కడే నా స్టేషన్లోనే లాకప్లో చనిపోయాడు. అది కూడా సెల్వస్వామి చేయించిన హత్యని రుజువైంది. ఆ కేసు కూడా ఇప్పుడు జరగబోతోంది. వణకం సార్. నమస్కారం అమ్మా. ఆర్కే సెల్వాన్ అరెస్ట్ చేశాడని ఇప్పుడే డీజీపీ ఇన్ఫార్మ్ చేశాడు. అట్లా చెప్పేసినాడంటే ఇక కండిప్పా సెలవుకు ప్రమాదమేమీ లేదు కదా? లేదమ్మా, ప్రమాదం ఉండదు. బాబుని స్టేషన్కి తీసుకొచ్చేస్తారు.
అమ్మయ్యా సానా భయపడిపోయినాను సార్. నేను స్టేషన్కి పోయి వరవాటి వాడిని చూసి వస్తాను. మీరు సెలవును విడిపించేదానికి అంతా ఏర్పాటు చేస్తారు కదా? చేస్తానమ్మా. రొంబ నండ్రి సార్, నండ్రి.